హాయ్ అండి నమస్తే నేను మమత మీరు చూస్తుంటే ఈ మైటారస్ గార్డెన్ తెలుగు ఈరోజు వీడియో ఏంటంటే మొన్న లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించాను కదా అందరూ అడిగింది ఒకటే ఒకటి క్వశ్చన్ ఏంటంటే నన్ను దాన్ని మనం కంపోస్ట్గా వాడొచ్చా అసలు అది వేస్ట్ అయిపోతుందా ఎలా మనం కంపోస్ట్ చేసుకోవాలి అది ఎలా యూస్ చేయాలి ఉన్న వేస్ట్ని అని చెప్పేసి చాలామంది అడిగారు నన్ను దానికి మీకు ఇప్పుడు చిన్నగా వీడియో చేసి చూపిస్తున్నాను మనకు చాలా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఫస్ట్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీకు చెప్తాను ఇప్పుడు నేను మనం లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలి ఏంది అని చెప్పేసి చాలామందికి చెప్పాను నేను మీరు యూజ్ చేసినప్పుడు మీకు ఎలా ఉపయోగపడింది కూడా నెక్స్ట్ కామెంట్లో నాకు రిప్లై ఇస్తే ఇంకా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు ఆ వేస్ట్తోని ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను చూడండి మనము ఫోర్ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత మనం యూజ్ చే వాటర్ అనేది యూజ్ చేసుకుంటాం కదా యూజ్ చేసుకునే ముందు కిచెన్ వేస్ట్ అంతా ఇలా మనము హోల్స్ ఉన్నా ఏదన్నా ఒక జల్లిలోకి తీసుకుంటే దాని వాటర్ అంతా మంచిగా డ్రైన్ అయిపోతుంది ఇదంతా కిచెన్ వేస్ట్ అనేది దాదాపు మనకు హాఫ్ డీకంపోజ్ అయిపోతుంది అనమాట ఇలా జల్లితో తీసామంటే మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఇలా కిచెన్ వేస్ట్ అంతా మనం చక్కగా తీసేసుకొని కొంచెం వాటర్ అంతా పోయ్యే వరకు ఏదైనా ఒక జల్లెళ్ళ కానీ ఇలా ఒక బుట్టిలో కానీ వేసేసి మనం పెట్టుకున్నామంటే మనకు చక్కగా వాటర్ లేకుండా వెట్టుగా అయిపోతుంది ఇది అయిపోయాక ఇది మనగు మామూలుగా ఏదైనా ఒక కుండీ తీసుకోండి ఇప్పుడు నాకు చిన్నది అవైలబుల్ ఉంది నేను అన్ని రెడీ చేసుకున్నాను మీకు చూపిద్దామని ఒక చిన్న కుండీలో చూపిస్తున్నాను మామూలుగా ఏదానికైనా సరే కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నా ఏది మనం కుండీ అరేంజ్ చేసుకుంటున్నా దానికి హోల్ కంపల్సరీ హోల్ పైన మూయడము మనం దీపం కుందు కానీ టైల్ ముక్క కానీ లేదంటే ఏదైనా పెంకు కానీ పెట్టుకోవడం అదైతే కంపల్సరీ అది ఒకటి బాగా చూసుకోండి ఈ రైనీ సీజన్లో ఇంకా కంపల్సరీగా చూసుకోవాల్సిందనమాట ఏ టైంలో అయినా సరే చూసుకుంటేనే మంచిది అది పెంకు పెట్టుకున్న తర్వాత మనం వాడి పాడేసిన మట్టి అంటే ఎప్పుడైనా యూజ్ చేసింటాం కదా ఈ మట్టిలో కొంచెం సారం అనేది మనకు వెళ్ళిపోయి ఉంటుంది ఆల్రెడీ ఆ మట్టిని ఈ కిచెన్ వేస్ట్తో జతపరిచినామంటే మనకు మంచిగా కంపోస్ట్తోని ఇది మిక్స్ అయిపోయి మనకు చెట్లు అనేవి హెల్దీగా పెరుగుతాయి మన చక్కని కంపోస్ట్ అనేది తయారైపోతుంది ఇది చాలా మందికి డౌట్ వస్తుంది కదా ఏంటంటే ఇది డీకంపోజ్ అయ్యింది సగం అయింది ఇప్పుడు దీనిలో నుంచి వేడి వస్తుందా మనం చెట్టు పెట్టుకుంటే బతుకుతుందా అనేది మీకు డౌట్ వస్తుంది ఏంటంటే మనం త్రీ డేస్ చక్కగా బెల్లం వేసి మనం శనగపిండి వేసి దీన్ని ఫర్మిట్ చేసాం కదా దీంట్లో మాటకు తొందరగా డీకంపోజ్ అవుతుంది అనమాట బెల్లం వేస్తే శనగపిండి వేస్తే ఈజీగా డీకంపోజ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు వేడి అనేది రాదు ఇప్పుడు డైరెక్ట్ కూడా మనం మొక్క పెట్టుకోవచ్చు అనమాట ఏంటంటే ఎక్కువ ఉందనుకోండి ఇప్పుడు ఇలా చిన్న కుండి కాబట్టి సగం వరకు నేను చెప్తా లేయర్ లేయర్ పద్ధతిలోనే వేసుకోవాలి ఇది కూడా వేసుకున్నాక పైన ఒక త్రీ ఫోర్త్ వరకు మాత్రము మట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఇంకా ఏదన్నా ఒకవేళ వేడి ఉన్నా కూడా దాంట్లో వెళ్ళిపోతాం మన వేర్ అనేది పెద్దగా అయ్యే లోపు కింద అనేది కంపోస్ట్ అయిపోయి మీకు బలం అనేది బాగా వస్తుంది మట్టికి చెట్టు అనేది బలంగా పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఏం లేదండి ఫస్ట్ ప్రతి దానికైనా ప్రాసెస్కి చెప్పాను కదా పెంకు హోల్పు హోల్ మీద పెంకు తర్వాత మట్టి వేసుకోవాలి ఒక ఇంచుల వరకు మట్టి వేసుకోవాలి కింద ఇది నేను ఇంతకుముందు కంటైనర్లో మనం క్రాఫ్ట్ తీసేసిన మట్టి అనమాట ఎప్పుడైనా మట్టి మంచిగా లూజ్గా పెట్టుకోండి మీరు గట్టి గట్టిగా ఉన్నదంటే ఈ వర్షాకాలంలో బాగా ప్రాబ్లం అవుతుంది నాలుగైదు ఇంచుల మట్టి వేసాను కనిపిస్తుందా వేసిన తర్వాత మనం కిచెన్ వేస్ట్ చెప్పాను కదా ఉడికినవి తప్ప ఏదైనా వేసుకోవచ్చు ఉడికించినవి మాత్రం వేసుకోకండి ఇక చూడండి సొరకాయవి మనం ఏవైనా గుడ్డు పెంకులు వేసుకున్నా మనం ఏదైనా సరే కిచెన్లో వచ్చే వేస్ట్ మాత్రమే వేసుకుంటానండి నేను ఎక్కువ వేసుకోను ఇలా వేసేసుకోవాలి లేయర్ లేయర్ పద్ధతిలో దాన్ని నింపుకుంటూ పోవడమే చాలా బలంగా పెరుగుతాయి చెట్లు మనకు చక్కగా వస్తాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు మీకు పురుగులు కూడా రావండి ఎక్కమాటుకు స్మెల్ రాదు పురుగులు రావు ఎందుకంటే ఆల్రెడీ అన్ని నీళ్ళల్లో మనం ఇది వేసి కం డీకంపోజ్ అయ్యింది ఆఫ్ అయ్యింది మనకు నిజానికంటే పురుగులు ఏ టైంలో వస్తాయంటే డీకంపోజ్ అయ్యే టైంలోనే మనకు పురుగులు వస్తాయి మనం వాటర్లో వేసినందుకు తొందర డీకంపోజ్ అయ్యింది కాబట్టి మీకు పురుగులు రావు ఎలాంటి స్మెల్ కూడా రాదు చక్కగా ఉంటుంది ఇలా ఏదైనా గ్లౌజ్ వేసుకొని మీరు వేసుకున్నారంటే అయిపోతుంది ఇంకా ఈ మెథడు చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామందికి కంపోస్ట్ అయిన తర్వాత మనము నేను ఇంతకుముందు చూపించిన వీడియోలు అనేవి ట్వంటీ డేస్ తర్వాత మొక్కేలా పెట్టుకోవాలి కిచెన్ వేస్ట్లో అనేది చూపించాను కదా ఇదేంటంటే మనం టూ డేస్లోనే పెట్టుకోవచ్చు ఇది వేస్ట్ తీసినాక మనం ఇదంతా వేసేసుకొని ఒక టూ డేస్ ఆగామంటే సరిపోతుంది ఇంకా పై సైడ్ మళ్ళీ నాలుగు ఇంచులు మట్టి పోసుకోవాలి చూడండి లేయర్ లేయర్ పద్ధతిలో కింద నాలుగు ఇంచులు మట్టి పోసాము పైన మొత్తము మనం ఇదంతా కిచెన్ వేస్ట్ చేసినా మళ్ళీ మట్టి పోసినా కిచెన్ వేస్ట్ చేసినా మట్టి పోసిన దాని తర్వాత మళ్ళీ పైన ఒక మూడు నుంచి నాలుగు ఇంచుల వరకు మట్టి పెట్టేస్తాం అట్లా ఎందుకు పెట్టినాం అంటే ఇప్పుడు మనం చెట్టు నాటుకుంటాం నాటుకున్నాక అది మనకి కేర్లు కిందికి వెళ్తారోగా కింద ఏంటంటే మనకు చక్కగా కంపోస్ట్ అయిపోయి ఉంటుంది వేరుకేమి ఇబ్బంది ఉండదు అందుకని ఈ పద్ధతిలో మీకు చూపిస్తున్నాను నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఒకటి ఒకటి ఇలా చూపిస్తున్నాను మీకు చాలామందికి వచ్చిన డౌట్తోనే నాకు ఇది చెయ్యాలి అని అనిపించింది అనమాట అందుకే చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే